రిటైర్డ్ మిలిటరీ అయినటువంటి రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నియోజకవర్గం మైనాబాద్ మండలంలోని చిలకూరు గురుకులంలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి తలారి పవన్ కుమార్ ఆగాఖాన్ అకాడమీకి ఎంపికయ్యాడు. ప్రతిభగల పేద విద్యార్థులకు 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ చదివించే ఈ అకాడమీ ఉచిత విద్య, భోజనం, వసతి సదుపాయాలు కల్పిస్తుంది. అకాడమీలో ఎంపికైన పవన్ కుమార్ ని స్వేరోజ్ జిల్లా కమిటీ కోశాధికారి పి సురేష్ కుమార్ విద్యార్థిని సన్మానించారు. ప్యాకెట్ మనీ కింద ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని సేవాదళ రాష్ట్ర కార్యదర్శి మోత్కుపల్లి దయాకర్, గురుకుల ప్రిన్సిపల్ పాపారావు, టీచర్ వెంకట్, స్వేరో మండల కమిటీ సభ్యులు కుడుబుద్దీన్, పవన్ కుమార్ తల్లిదండ్రులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అంతరాని వాళ్ళే ఈరోజు ఆకాశానంతాలనే ఒక పెద్ద యుద్ధం లాగా స్వేరో అనేది స్థాపించి మన ప్రవీణ్ కుమార్ సారు ఇంత ఎత్తున మన తిండికి గతి లేని జాతి నుంచి వచ్చిన అంతరాని వాళ్ళైనా మనకు ఎవరెస్ట్ని అధిరోహించగలరని ప్రపంచానికి చాటి చెప్పించే శిక్షణ నైపుణ్యాన్ని అదే ఉన్నతమైన నాణ్యమైన విద్యను అందిస్తున్న మా ప్రవీణ్ కుమార్ సార్కి ఈ విద్యార్థి తరఫున మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇలాంటి స్ఫూర్తితో మన పవన్ కుమార్ లాంటి విద్యార్థులు మరెందర స్ఫూర్తితో మన జాతి తక్కువ కాదు, మేము దేంతో తక్కువ కాదు, మేము సాధించాలని అనుకుంటే దేనినైనా సాధిస్తామని మన మరవత్ పూర్ణ లాంటి వాళ్ళు ఈ పవన్ కుమార్ లాంటి వాళ్ళు మనకు నిరూపిస్తున్నారు. కాబట్టి అందరి సహకారంతో ఇక ముందు కూడా విద్యార్థులందరూ ఇంతే స్ఫూర్తితో మెలగుతూ మంచి మంచి అవకాశాలు చేజెక్కించుకోవాలని కోరుతూ ఈ అవకాశాలు కల్పిస్తూ గురువులే దైవంగా భావిస్తూ గురువులు మాకు ఎంతగానో నేర్పించిన విద్యను భవిష్యత్ తరాలకు తమ వంతు ఫీడ్బ్యాక్ టు ద సొసైటీ అనే ప్రవీణ్ కుమార్ సార్ నినాదాన్ని ముందుకు తీసుకురావాల్సిందిగా పవన్ కుమార్ని మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ సార్కి మరియు ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాము. అదేవిధంగా విద్యార్థి సేవ దళే ఒక స్టూడెంట్ వింగ్ కూడా ఈ అంటరాని అనర్గారిన వర్గాల విద్యార్థుల కోసం పోరాడుతుంది. వారి తరఫున కూడా పవన్ కుమార్కి అభినందిస్తున్నాము. మా ముందు మా తరఫున కూడా మేము మా చేతనైన